మధుమేహం ప్రస్తుత రోజుల్లో ఎవరి ఆరోగ్యం గురించి కదిలించిన ఈ మాటే మొదట వినిపిస్తోంది. ఒక అప్పుడు 60 ఏళ్లు పైబడిన వారిలో మధుమేహం వ్యాధి తలెత్తేది, కానీ ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా కోట్లాది మంది మధుమేహానికి బాధితులుగా మారుతున్నారు. కారణం ఏదైనా మధుమేహం ఉన్న వారు నోటిని తప్పకుండా అదుపులో పెట్టుకోవాలి, అలాగే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇకపోతే మధుమేహం ఉన్న వారు ఉదయం బ్రేక్ఫాస్ట్ గా కడుపును నింపుకోవడం కోసం ఏదో ఒకటి లాగించేస్తుంటారు. కానీ మధుమేహులకు బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే చాలానే ఉన్నాయి, అందులో ఒకటి రాగి ఇడ్లీ. అలా అని రోజు రాగి ఇడ్లీ తీసుకోన అక్కర్లేదు. వారంలో 3 సార్లు తీసుకున్నా మస్తు హెల్త్ బెనిఫిట్స్ ను తమ సొంతం చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం పదండి. మధుమేహులకు రాగి ఇడ్లీ చ అక్కటి ఆహారంగా చెప్పుకోవచ్చు. ఉదయం బ్రేక్ఫాస్ట్ లో రాగి ఇడ్లీని తీసుకుంటే అందులో ఉండే పలు పోషకాలు మధుమేహం వ్యాధిగ్రస్తులలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నియంత్రించడానికి సహాయపడతాయి. అలాగే సాధారణ వ్యక్తులతో పోలిస్తే మధుమేహం ఉన్న వారికి గుండె పోటు వచ్చే రిస్క్ కాస్త ఎక్కువ. అయితే ఆ రిస్క్ ను తగ్గించడంలో రాగి ఇడ్లీ అద్భుతంగా సహాయపడుతుంది. రాగి ఇడ్లీని తీసుకుంటే రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. తద్వారా గుండె పోటే కాదు ఇతర గుండె సంబంధిత జబ్బులు సైతం దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. అంతేకాదు రాగి ఇడ్లీని తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు, రక్తహీనత దరి చేరకుండా ఉంటుంది, జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది, మరియు రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ఇలాంటి మరిన్ని తెలుగు టిప్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.